Star Sudinam, Lions Club of ECL Elite Club Waru, Yoka Ayappa Devalayaniki, Bhaktula Saukaryardham, Rendu Benchil Donate Cheyadam, Andulo Itvanti Seva Karyakramu, O Past Governors Birthday Celebration Sandarbhanga, ఈ టెంపుల్కి ఇవ్వడం చాలా సంతోషం. మరి ఇది ఒకటే కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఒక యంగ్ ఉమెన్ అనుకోకుండా న్యూరో ప్రాబ్లం వచ్చి ఆమె ఫిజియోథెరపీతో చాలా ఇబ్బంది పడుతుందంటే నేరడమేట్ క్లబ్ వారు 10,000 ఇప్పుడే ఇచ్చారు. మరి అది కాక సైన్ బోర్డ్స్ మొత్తం టోటల్ సైన్ బోర్డ్స్ రూట్స్ అవన్నీ నిరంతరం వసంతపురి క్లబ్ వాళ్ళు ఇచ్చారు. ఇదే రకంగా నిన్న కమలానగర్ లయన్స్ క్లబ్ కమలానగర్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్కు వీల్ చైర్స్ ఇవ్వడము, ఇట్లా చాలా కార్యక్రమాలు, విలువైన కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది లయన్స్ క్లబ్ ద్వారా. కాబట్టి జనరల్ పబ్లిక్ కూడా మా వినతి ఏంటంటే, ఈ లయన్స్ క్లబ్ వారు చేసే కార్యక్రమాల్లో మీరు కూడా చేదోడు వాదోడుగా జాయిన్ అయినట్టయితే మేము ఇంకా దానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతాం. మీరు ఒక 50% ఇస్తే మా క్లబ్ వాళ్ళు ఇంకో 50% ఇస్తారు. కాబట్టి ఆ రకంగా మీకు కూడా ఇబ్బంది ఉండదు, క్లబ్లకు కూడా ఆర్థిక ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇంకెన్నో కార్యక్రమాలు అయితే మరి అంచెలంచెలుగా ఈ లయనిజం ద్వారా జనరల్ పబ్లికే కానీ పేదవాళ్ళే కానీ అందరికీ ఎన్నో రకాలుగా మేలు జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈసీఎల్ ఎలైట్ వారు ఈ పిలిచి ఇనాగ్రేషన్ పిలిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ మా కృష్ణమూర్తి గారు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాంట్లో ఇప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాల మేము ఎంతైనా తక్కువనే. మరి అది కాకుండా వారి యొక్క సలహా మేరకు కూడా ఈ యొక్క కాపరా గోల్డ్ మరి ఇంకా మిగతా క్లబ్స్ కూడా చెప్పుకుంటూ పోతుంటే ఇలా నిన్నటి నుండి సుమారు 23 క్లబ్లు ఈ కార్యక్రమాలు అన్ని హెల్త్ ప్రోగ్రామ్స్, పర్మనెంట్ ప్రాజెక్ట్స్, మరి కుట్టు మిషన్లు, అదే రకంగా అన్ని ప్రోగ్రామ్స్. మరి నిన్న కూడా ఒక వాటర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది నా హోమ్ క్లబ్. ఈ రకంగా అన్నీ చేస్తారు కాబట్టి ఇంకా కూడా జనరల్ పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో మీరు 50% లేకుండా 40% ఇచ్చినా కూడా మేము మిగతా డబ్బులు క్లబ్ల నుంచి పోగు చేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనిజం.